కాబట్టి కొన్ని చోట్ల పూర్తిగాని అంతర్గత పనులని, వేసవిలో తాగునీటి సరఫరా విషమ పరీక్షని, శివారు తాండాలు గోడాలకు మరింత సమస్య ఉందని కూడా ప్రచురించారు. భగీరథకు కష్టాలను ప్రచురించడానికి గల ప్రధాన కారణం ఏంటి? వేసవి తాపంని మరి అందరికీ కూడా నీళ్లు అందించే అవకాశం ఉందా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా? అంటే గడిచిన 5 సంవత్సరాలు 7-8 సంవత్సరాలు పరిశీలిస్తే మొన్న సంవత్సరం రాష్ట్రంలో వర్షాలు తక్కువ పడ్డాయి. రాష్ట్రంలో దేశంలో చాలా రాష్ట్రాల్లో కూడా కొంచెం వర్షపాతం తక్కువ నమోదైంది. కాబట్టి ఇప్పటికైతే నాగార్జునసాగర్ లో జలాలు అడుగంటాయి. ఆ గ్రేటర్ ప్రజలకు ఇచ్చేటువంటి ఏఎంఆర్ ప్రాజెక్టు కానీ మిగతా విషయాల్లో కొంత నీళ్లు కొంచెం తగ్గినాయి. దీని విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇమ్మీడియట్ గా యుద్ధ ప్రాతిపదికగా నిధులు కేటాయించి యుద్ధ ప్రాతిపదిక చర్య తీసుకోవాల్సి ఉంది. అంటే కొద్ది రోజుగా రాష్ట్రంలో బోర్లు అనేది వాడకం తగ్గింది, ఎందుకంటే నీళ్లు సమృద్ధిగా ఉన్నాయి. మీరందరూ మిషన్ బ్యాగ్లమా లేకపోతే కాలేశ్వరమా మిగతా ఏమైనా సరే కొంత చెరువులు కుంటలు కలకళలాడుతూ ఉన్నాయి. ఇప్పటికీ ఉన్న చోట కొన్ని చోట్ల చెరువులు కుంటలు బాగానే ఉన్నాయి, లేని చోట్ల ఇబ్బందిగా ఉంది. ఇటు సాగునీటికి అటు తాగునీటికి దీని విషయంలో ఖచ్చితంగా రాష్ట్రంలో దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంటుంది. మిషన్ భగీరథ ద్వారా ప్రతి ఇంటింటికి నీరు అందించాలని చెప్పేసి గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం కొంత సఫలమైనప్పటికీ కొన్ని చోట్ల టెక్నికాలిటీ ఇబ్బందుల వల్ల నీరు సరఫరా జాప్యం ఏర్పడుతుంది. అట్లాంటి ప్రాంతాల మీద దృష్టి పెట్టి సాంకేతిక పరమైన అంశాలు ఏ రకంగా అధిగమించవచ్చు అనే విషయంలో నిపుణులతో తరచూ సమావేశం పెట్టి చర్చిస్తే కొంతవరకు నీటి ఎద్దని ఎదుర్కొనే, లేకపోతే ఖచ్చితంగా ప్రకృతి విధంగానే కొన్ని నీటి తాగునీటి ఇబ్బందులు మాత్రము రాష్ట్రంలో ఏదే అవకాశం ఉంది. అదేవిధంగా వాటర్ ట్యాంక్ ఓవర్ ట్యాంక్ కానీ వాటర్ ట్యాంక్ కానీ వీటి విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడే కొంత క్లీన్ చేయించి వస్తే వేసవిలో డయారియా లాంటి